सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधके शरण्ये त्र्यम्बके देवि नारायणि नमोस्तुते। Thank you.
ఇది రత్తయ్య గీతరా దీనిని దాటి చూడేవాడు ప్రాణాలతో తిరిగి పోలేదు మర్యాదగా వెళ్ళిపోండి రత్తయ్య ఈ రోజు నీ ఎంత చూడందే మేము తిరిగి వెళ్ళాం బహదూర్ మా అమ్మాయి శోభ ముకుందరావు మామయ్య గారమ్మా ఇంకే శోభ చూడు శాంత మన అమ్మాయిని వాళ్ళ అబ్బాయికి వాళ్ళ అమ్మాయి మన ఆనందికి ఇచ్చి పుచ్చుకునేట్టుగా ఎప్పుడో నిర్ణయించుకున్నాం నీ అభిప్రాయం కూడా చెప్పు నా అభిప్రాయం ఏమండి మీ ఇష్టమే నా ఇష్టం ఏం బాగారు నా మాటకి నా భార్య పిల్లలు ఎదురు చెప్పరు అయితే మీ అమ్మాయిని మా అబ్బాయికి మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి వివాహం చేయడం ఖాయమేగా ముమ్మాటి ఖాయం బావగారు సంతోషం ఏమండి ఒకసారి మన పిల్లలు అన్నయ్య గారి పిల్లలు ఒకళ్ళనొకళ్ళు చూసుకునే ఏర్పాటు చేయించండి అయితే పెళ్లి చూపులకి ఏర్పాటు చేయమంటావా ఇంకా పెళ్లి చూపులు ఎందుకు బావగారు శాంత మన పిల్లల్లాగానే బావగారి పిల్లలు కూడా రత్నాలు ఇంకా పెళ్లి చూపులు ఎందుకు అబ్బాయి రాగానే ముహూర్తం పెట్టించడమే ఇంగ్లీష్ నుంచి రావాలి కదమ్మా రేపు పొద్దున వచ్చేస్తాడు బావగారు భోజనం లేవండి ఆహా ఈ ఒక్క సంవత్సరం నీ కోసం ఎదురు చూసి చూసి కళ్ళంతా కాయలు కాచిపోయాయి పిచ్చిదా నా శరీరం అంటే జైల్లో ఉంది కాని నా మనస్సంతా నీ దగ్గరే ఉంది గరం మసాలే నువ్వింకా విజయపూర్ రాణా భవనాన్ని మర్చిపోలేదా బిజిలి అనుకున్న పని పూర్తి అవ్వండి ఈ బిజిలి నిద్రపోదు ఆ భవనంలో కోట్ల కొలది విలువ చేసే రత్నాలు వజ్రాలు ఉన్నాయి దాన్ని మనం నిలువు దోపిడీ చేశామంటే నువ్వు నేను మన ముఠ అంత సుఖంగా బ్రతకొచ్చు డబ్బు సంపాదించడం నాకు ఉగ్గుపాలతో పెట్టిన కానీ మనిషికి కావలసింది ఒక్క డబ్బు మాత్రమే కాదు అంతకంటే ముఖ్యమైనది
ఈ రత్తయ్య గుండెల్లో ఇంకా ఎన్నో ఎన్నో ఉన్నాయి. ప్రేమ, స్నేహం, బంధుత్వం, రక్త ప్రీతి, అవసరమైతే రక్త దాహం కూడా. నాకు తెలుసు మామ, కానీ వద్దు, నాకు ఇంకేమి చెప్పొద్దు. నీకు డబ్బంటే ఎంత ఆశయం నాకు తెలుసు. నీకోసం ఈ ఒక్క భవనమే కాదు, అవసరమైతే ఈ ప్రపంచమంతా దోసి నీ పాదాల ముందు పోస్తాను. మామ, నీ మనసు నాకు తెలుసు, నీ శక్తి సామర్థ్యాలు నాకు తెలుసు. ఇప్పటికైనా నా మాట విని ఆ భవనం దోచుకుని ఈ దేశం వదిలిపెట్టి మనం ఎక్కడికైనా పారిపోదాం. ఆనాడు నీ చెల్లెల పెళ్లికి వెళ్లకుండా నా ప్లాన్ ప్రకారం దోపిడీ జరిపి ఉంటే డబ్బుకు డబ్బు దక్కేది, నీ చెల్లెల పెళ్లి బాగా జరిగేది, ఆనంద్ ఆట కట్టేది. ఆనంద్ అమ్మా. నాయనా, కత్తనా, వచ్చావా నాయనా? అమ్మా, నేనెంత దొంగనైనా ప్రాణం లాంటి చెల్లెలు పెళ్లి జరుగుతుంటే రాకుండా ఎలా ఉండగలనమ్మా చెల్లి? నాయనా, ఏది ఎలా ఉన్నా సరిగ్గా సమయానికే వచ్చాం. ఇవి వచ్చింతలు చెల్లెల్ని దీవించున్నాయని. నీ అన్నయ్య కంఠంలో ప్రాణం ఉండగా నీకెప్పుడు ఏ లోటు రానివనమ్మా. ఇంతవరకు మాయమాటలతో మారువేషాలతో ఎంతో మంది పోలీసు వారిని మోసగించావు. నా దగ్గర నీ ఆటలు సాగవు, వెంటనే పట్టుబడిపో. ఆనంద్, నాకు ఒక 5 నిమిషాలు గడివి, నా చెల్లెలు పెళ్లి అవగానే. సత్యం, నీ చెల్లెలు పెళ్లి కోసం ఆగదు. ఎంత పని చేశారమ్మా, నేను బతికుంటుగానే నిన్ను చంపించారా తల్లి? రే ఆనంద్, ఈ కత్తులు రత్తయ్య పచ్చి నెత్తులు తాగుతాడు రా, మిమ్మల్ని ఒక్కొక్కరిని ఏరి ఏరి పోటీ లాగేస్తాను రా. ఏళ్ళారా నానా. దేశ నలుమూలల దొంగతనాలు దోపిడీలు చేస్తూ అరాచకాన్ని లేవదీసిన కత్తుల రత్తయ్య నేరాలన్నీ నిరూపింపబడ్డాయి. కనుక చట్ట ప్రకారం అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధింపబడినది. బిజిలే, ఆనంద్ కొట్టిన దెబ్బ నా గుండెల్లో గుణపంలాగా దిగబడిపోయింది. దెబ్బకు 2 దెబ్బలు తీయందే నా గుండె మంట చల్లారు. విజిలి, పచ్చి నెత్తలు కళ్ళ చూడందే, ఈ రత్తయ్య కత్తుల రత్తయ్య కానే కాడు. వదినికమ్మా, నీ పెళ్లికి ఇంతకన్నా ఖరీదు గల నగలు, మంచి మంచి బట్టలు తెచ్చిపెట్టానమ్మా. డాడీ, ఈ నెక్లెస్ చాలా ఫైన్గా ఉంది, మోడలే. అంతేనమ్మా, మీ నాన్నగారు ఏం చేసినా రాజులో పెట్టి చూసినట్టు కరెక్ట్ గా చేస్తారు. నేను అంతేనే, ఏది చేసినా కత్తితో నరికినట్టు కరెక్ట్ గా చేస్తాను. రత్తయ్య, ఒట్టి రత్తయ్య కాదురా, కత్తుల రత్తయ్య. పచ్చి నెత్తులు తాగుతాడు రా దేవుకు. అరే
ఈ చెవుల పిల్ల అరుపులకి ఈ సింహం పిల్లలు రా. నీలాంటి క్రూరము కాల్ చేసే దుర్మార్గానికి నేను కాని నా ధర్మం కాని భయపడరా రత్తయ్య. అదే నీ ధర్మానికే కాదు దేవుడికే భయపడలేదురా. నీ కొడుకు నా వంశాన్ని సర్వనాశనం చేశాడు, నువ్వు నన్ను జైలుకు పంపించావు. అరే దెబ్బకు రెండు దెబ్బలు కొట్టింది ఈ రత్తయ్య, నిద్రపోడురా నిద్రపోయాడురా. ఐ అండ్ మై సన్ హావ్ డన్ నథింగ్ బట్ జస్టిస్ అండ్ ట్రూత్ ట్రూత్ జస్టిస్. Yesterday's truth is today's falsehood. Yesterday's justice is today's injustice. Now let me judge. Ray Jiram! మర్చిపోయావురా మనం ఇద్దరం ఒకే బళ్ళు చదువుకున్నావురా. నువ్వు నువ్వు రత్నకుమారి కదా? అవునురా, ఆనాటి రత్నకుమారే ఈనాటి కత్తుల రత్తయ్య. దురదృష్టవశాత్తు నువ్వు జడ్జివయ్యావు, నేను 10 మందికి పనికొచ్చే బందిపోటు దొంగనయ్యాను. రే అందుకే నీ ధర్మం చట్టం న్యాయం అన్ని నువ్వు చదువుకున్న పుస్తకాల్లో ఉన్నాయి, కానీ నా న్యాయం నా ధర్మం అన్ని నా నెత్తుల్లో ఉన్నాయిరా. నా హృదయంలో ఉన్నాయిరా. యూ ఫూల్ డోంట్ అక్నాలెడ్జ్. జయరాం నా స్థానంలో ఉంటే నువ్వు ఇదే న్యాయం చెబుతావు. మీ వల్ల జరిగిన ప్రతి చర్యకు ప్రతీకారం తీసుకుంటాను రా. రత్తయ్య న్యాయ పాలకులు ధర్మ పోషకులు, ఒకరు చస్తే రేపటికి 1000 మంది పుడతారా? అదే ఆనాడు నాలాంటి వాళ్ళు పుడతారా, లక్షలకి లక్షలు. మమ్మల్ని మా బిడ్డల్ని ఏం చేయదు రత్తయ్య. నువ్వు చేసిన నేరాలకి ఘోరాలకి ఆరోగ్యం ఉరివేయాల్సింది. ఆనాడు నువ్వు చేయలేని పని ఈనాడు నేను చేస్తున్నాను రా. బాధపడక నాయన, నువ్వు రాగానే పెళ్లిళ్లతో కలకళలాడవలసిన ఈ ఇల్లు మీ తల్లిదండ్రుల శవాలతో ఇలా శ్మశానంగా మారుతుంది ఎవరు అనుకోలేదు. అంతా విధి విలాసం. మిస్టర్ ఆనంద్, ఐఎమ్ వెరీ సారీ ఫర్ ద ట్రాజెడీ. మొన్నటి రాత్రి రత్తయ్య జైలు నుంచి పారిపోయి ఇంత దుర్మార్గానికి ఒడిగట్టాడు. ఇదిగో వాడి కత్తి. రత్తయ్య ఆవేశపడకు మిస్టర్ ఆనంద్, ధైర్యంగా ఆలోచించు. రత్తయ్య వంటి దుర్మార్గం నుండి దేశాన్ని రక్షించడానికే పోలీస్ డిపార్ట్మెంట్ నిన్ను స్కాట్లాండ్ యార్డ్ పంపించింది. నా బాధ్యత నేను నిర్వహిస్తాను కమిషనర్ గారు. రత్తయ్యను వాడి ముఠాను ఉరికమ్మ వెక్కిస్తాను. ఈ విషయం నా చెల్లెళ్ళు శోభా ప్రభ ఏమయ్యారు? వాళ్ళిద్దరినీ ఆ కత్తులు రత్తయ్య ఎత్తుకుపోయినట్టు పోలీసు వారు అనుమానిస్తున్నారు. మా సత్తయ్య గుర్తుంచుకో, మా అన్నయ్య నీ పాపం బ్రదర్ చేస్తాడు, నిన్ను ఉరికమో ఎక్కిస్తాడు. ఏడిశాడు, ఈసారి వాడిదేనే వంతు. నా కళ్ళ ముందే పెళ్లి చేసుకుంటున్న నా చెల్లెల్ని చంపించాడు, వాడి కళ్ళ ముందే నీ పెళ్లి చేసి వాడిని సఫా చేస్తానే. ఏవే చోక్రి నీకోలేంటి? నేను ఇక్కడ ఉంటాను మామయ్య, అమ్మ నాన్న దగ్గరికి అయిపోతాను మామయ్య. Thank you.
మాయా నన్ను మా అవమానం మీద పంపించే మాయా మాయా నన్ను పంపనమ్మా పంపను నువ్వు నా ప్రాణం కాపాడు నేను నా ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటాను నువ్వు నా చెల్లెలివమ్మా నువ్వు నా చెల్లెలివే హలో ఆనంద్ ఎప్పుడొచ్చా ఊరు నుంచి ఏ చెప్పాలా చెప్పకపోతే ఎలా గురు ఫస్ట్ ట్రైన్ ఇంగ్లాండ్ నుంచి ఆనంద్ వచ్చాడు నువ్వు తయారు చేసిన రికార్డులే పోతే సంవత్సరం నుంచి జైల్లో ఎంతో శాంతంగా గడిపాడు రత్తయ్య అతని ముఠావాళ్ళు కూడా ఎక్కడ ఏ విధమైన దోపిడీ చేయలేదు మన సిఐడీలు ఎంత ప్రయత్నించినా వాళ్ళ ఆచూకీ దొరకలేదు మిస్టర్ ఆనంద్ ఐసి ఆ ముఠావాళ్ళు సంవత్సరం పాటు ప్లాన్ చేసి రత్తయ్యని జైల్లో నుంచి తప్పించారు ఈ రోజు పత్రికలో రత్తయ్యను పట్టించిన వాళ్ళకి 100,000 రూపాయలు బహుమతి అని ప్రకటించాం కత్తుల రత్తయ్య 1,00,000 కాష్ 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 100,000,000 బహుమానం ఇస్తామని ఫోటోతో సహా పేపర్ లో వేశారు గుడ్ వెరీ గుడ్ లక్కీ ఛాన్స్ రత్తయ్యని పట్టుకున్నామంటే మన డిటెక్టివ్ మందిరి పేరు ఆల్ ఇండియా అంతా పాకిపోతుంది ఆల్ అవుట్ ది ఇండియా కూడా పాకిపోతుంది కానీ ఆ కత్తుల రత్తయ్య ఎక్కడ ఉంటాడో అతన్ని పట్టుకోవటం ఎలా దొరికింది మంచి క్లూ దొరికింది ఆనంద్ అనే పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు ఆయన ఇప్పుడు ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఇండియాకి తిరిగి వచ్చారు ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ వెంటనే వెళ్ళి వాడిని కలుసుకుని రత్తయ్య వివరాలన్నీ అడిగి తెలుసుకుని వాడికన్నా ముందు మనమే పట్టేద్దాం 100,000 రూపాయలు కొట్టేద్దాం ఎలా ఉంది ఐడియా నీ ముఖంలా ఉంది ప్రభాకర్ ఎక్కడ రకరకాల రాష్ట్రాలతో ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాడు అతను లేకపోతే మనకేం భయమా మనం అడతాం ఇప్పుడు నిన్ను ఆనంద్ కాదని ఎవరూ అనలేరు ఆనంద్ నా కుటుంబాన్ని సర్వనాశనం చేశాడు పైగా నన్ను జైలుకు పంపాడు నేను తిరిగి వాడిని జైలుకు పంపించాలి నువ్వు ఈ రూపంలోనే కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి కమిషనర్ని కాల్చి చంపు ఆనంద్ రూపంలో ఉన్న నీ ఫోటోలు పత్రికల్లో పడతాయి నువ్వు అక్కడి నుంచి పారిపోవు ఆనంద్ని వాళ్ళు అరెస్ట్ చేస్తారు జైలుకి పంపుతారు అప్పుడు కానీ నా హృదయంలోని మంట చల్లారదు ఓకే బాస్ చూస్తారు కదా తడాక జయబాస్ ఎడం పక్క కుటుంబ సుందర చాలా అదృష్టవంతుడివి థ్యాంక్ యూ బాస్ ఆనంద్
ఆనంద్ ఏమిటిదంతా? మిమ్మల్ని హత్య చేసి నన్ను జైలుకు పంపించాలని రత్తయ్య ఈ నకిలీ మనిషిని తయారు చేశాడు. రైట్, మీ రత్తయ్యే కాదు, వంద మంది రత్తయ్యలైనా నన్ను ఏమీ చేయలేదు. ఆనంద్, మున్ముందు ఇలాంటి ప్రమాదాలు ఎన్నో ఎదురవుతాయి, మనం జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. మన ప్లాన్ ప్రకారం ఆనంద్ అరెస్ట్ అయ్యాడు. శాబాష్ జోషి, బహుత్ అచ్చా కామ్ కియా తుమ్హే, ఆజ్ మై బహుత్ ఖుష్ హూ, ప్యూర్ నాచో జాహో. థ్యాంక్ యూ బాస్, థ్యాంక్ యూ. హా జా జా జా, ప్యూర్ ప్యూర్. నేను ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళి చూసిరా. అందుకే ఆడవా డిటెక్టివ్ గా పనికిరా, నేను ఎప్పుడూ చెప్పేశాను. మనమే వెళ్తాం. కల్లారా కాల్చి పారేస్తాను. మిస్టర్ మిస్టర్ ఆనంద్ ఎక్కడ? మిస్టర్ ఆనంద్ ఎక్కడ? ఎవరు నువ్వు? బిషం బిషం. మీరెవరు? మీరెవరు? ఈ గుండెల్లో బాకులు. బాకులా? బాకులా. నేనెవరో తెలుసా? నేనెవరో తెలుసా? కత్తుల రత్తయ్యని పట్టుకోవడానికి వచ్చిన పత్తేదారులు, అంటే ప్రైవేట్ డిటెక్టివ్. అని రత్తయ్యను పట్టేస్తాను, 100 రూపాయలు కొట్టేస్తాను. ఎవరు మీరు? నన్ను అడగండి, నేను చెప్తాను. ఈమె మా డిటెక్టివ్ మంది ప్రెసిడెంట్ మిస్ రీటా బిఏబిఎల్. నేను మిస్ కాదు, మిస్టర్ సిసిల్. మీరు? నన్ను ఆనంద్ అంటారు. ఐసి, స్కాట్లాండ్ యార్డ్లో స్పెషల్ ట్రైనింగ్ పొందుతున్న డిటెక్టివ్ ఆనంద్ మీరేనా? మీకు మా డిటెక్టివ్ మంది తరఫున స్వాగతం, సుస్వాగతం. వీఆర్ వెరీ హ్యాపీ. వెరీ గ్లాడ్ టు మీట్ యు. ఐ టూ. మీరు తీసుకోండి మేసారు, అసలు మిమ్మల్ని చూడటానికి వచ్చాం. మేసారు, ఆ కత్తులు అత్త ఎవరో కాదు చెప్తారా? అతను ఎక్కడ ఉంటాడు? ఆకాశం మీద, భూమి మీద, నీటి మీద? అతను ఎలా ఉంటాడు? కర్రెద్దులాగానా, ఖడ్గమృగలాగానా, కంచు విగ్రహం లాగానా, ఎలా ఉంటాడు? అతని వివరాలు మీకెందుకు? అయ్యో అయ్యో, ఎందుకు ఏమిటి మేసారు? ఆ అత్తని పట్టుకుని పచ్చల్లా కుమ్మేస్తాం, పోలీసు వాళ్ళకి చెప్పి 100,000 రూపాయలు మేమే కొట్టేస్తాం, పత్రికల్లో మా ఫోటోలు వేయించుకుంటాం. మిస్ రీటా, మీరు ఆడవాడు, ప్రాణాల మీద ఆశ ఉంటే ఈ ప్రయత్నం మానుకోండి. రత్తయ్యన పట్టుకోవటం మీరు అనుకున్నంత తేలికైన పని కాదు. మీ మగవాళ్ళే మనగాళ్ళ? నో నో నో, మా కాలం మాగా భేదం లేదు. మీ ఏ పని ప్రారంభించాం, ప్రారంభించామో దాని చూసినంత వరకు హోదరం. అయితే అనుభవించండి.
యూ డోంట్ వరీ సిస్టర్, నేను నిజంగా దెబ్బలు తిన్నా అనుకుంటున్నావా? ఒకటిదే, వాళ్ళ బలవంతంగా చూశాను అంతే. పెద్ద మొనగాడని మొనగాడు బయలుదేరాడు, నలుగురు మొగాళ్ళు కొట్టి ఆడపిల్ల రక్షించుకొని ఐసైపోతాం అనుకున్నాడు అమ్మాయి. ఇక్కడ వెర్రివాడు అన్నయ్య. ఎప్పుడొస్తాడక్కయ్యా? వస్తాడమ్మా, వస్తాడుగా. అన్నయ్య చూడాలక్కయ్యా, ఇంటికి అయిపోతానక్కయ్యా, అమ్మ దగ్గరికి అయిపోతానక్కయ్యా. చెల్లి ఏవే ఏడుస్తున్నావా? పెళ్లి కాలేదని ఏడుస్తున్నావా? చేస్తానే నీ పెళ్లి. నీ అమ్మకి బాబుకి మెళ్ళో తాళ్ళు వేశారుగా, నీ మెళ్ళో కూడా వేస్తాను ఒక పచ్చ తాడు. నా కంఠానికి ఒక తాడు వేసి కానీ గుర్తుంచుకో రత్తయ్య, నిన్ను ఆ దేవుడు కూడా క్షమించడు. దేవుడు దేవుడు నమ్మని నువ్వు ఒక మనిషి వేలా కాదు, నువ్వు పసువి కాపాడు రాక్షసుడు. నేనే రాక్షసుని అయితే నిన్ను ఇలా విడిచిపెట్టనే. నేను మనిషి, మనసున్న మనిషి. విను, నీకు పెళ్లి చేస్తా, నీ వయసు తగిన మొగుణ్ణి నవ మనసు దగ్గర చేస్తానే. చంసే అర్థమైందా? అర్థమైంది హుజూర్. పనిలో పని, ఒక 60 మందిని పోగు చేసుకురా. ఆ అందగాళ్ళు నేనే చేస్తాను ఒక మునగాడిని. ఇంకా ఎందుకే ఏడుపు, వస్తున్నాడుగా మంచి మొగుడు. చెప్పినట్టు వీళ్ళందరినీ పోగు చేసి తీసుకొచ్చాను. ఎరా, నీకు పెళ్ళైందా? మా అమ్మ, మా అమ్మ ఎప్పుడో చచ్చిపోయింది, మా నాన్నున్నారు. ఎవరు నీది? నాకు పెళ్ళైందంట. నీ పేరేమిట్రా? ఎన్నాళ్ళు? ఏంది బాబాయ్, నీకు పిల్ల కావాలరా? అక్కలేదా. నీ పేరేమిటి? వీళ్ళందరికీ ఇక్కడ ఉండి తిండి పెట్టండి. నీ పేరేంట్రా? పేరే బాబాయ్, పొల్లయ్య, పిచ్చి పొల్లయ్య. రే, పెళ్లి చేసుకుంటావురా? పెళ్ళే బాబాయ్, నాకెవరు ఇస్తారు? పిల్లలే నేను ఇస్తానరా. మీరు ఇస్తారు బాబాయ్? మీరు ఇయ్యలే కానీ సంవత్సరం తిరిగినప్పుడు మీకు మనవడి ఇచ్చేస్తాను. నన్ను తీసుకోండి. చూడవే, నీ ముద్దు ముచ్చటా తీర్చడానికి ఎంత మంచి మొగుని తెచ్చాను. నాకు ఈ పెళ్లి వద్దు, ఈ పాయ వద్దు. నీ తావు బ్రతుకు నిర్ణయించేది నువ్వు కాదు నేను. ఎరా పుల్లయ్య, నచ్చిందిరా? నచ్చింది బాబాయ్. అదో తీసుకుందని. ఒరే పుల్లయ్య, దాని పేరేంటో తెలుసురా? శోభరా శోభ. ఎందుకు బాబాయ్ అంత నాజుకు పేరు? ముద్దుగా సుబ్బమ్మని పిలిస్తే పోరా? ఒరే, దాని భరతం పట్టాలి. డెబ్యూటీ వదులుతాను బాబాయ్, వదులుతాను అంటే బిగపడతారుగా. గుణుడు గట్టుడు లేరా? లే. అదే చెప్పడం అంచు. చూడవే మీ అత్తని, ఈ లోకంలో అందగత్తలందరూ దాని ముందు బలాదు. ఈడో బాబాయ్, నా కళ్ళు పెట్టి చూడవే. ఎవరనుకుంటున్నావురా? మహారాణిరా? మరి అమ్మ చెప్పలేదు బాబాయ్. మహారాణి బాబాయ్, మరి మన పేరు ఎప్పుడు చేస్తానరా? దాన్ని అన్నదాని చేసేస్తాను. పోనీ పెళ్లి సాగా తర్వాత చూసుకోవచ్చు. అందాక సరదాగా మా సుబ్బమ్మ గెలిచింది. తోరవై
మన సాంప్రదాయ ప్రకారం అన్ని పెళ్ళైన తర్వాత గరం మసాలే ఎలా ఉంది మన సెలక్షన్? కత్తిలా ఉంది. ఆ ఏడుకొట్టడానికి ఈ గూనోడే కరెక్ట్. దాని అన్న ఆనంద్ మన జాలి కప్ చుట్టూ తిరుగుతున్నాడట విన్నావా? విన్నాను మామ. నువ్వు పర్మిషన్ ఇస్తే వాణ్ణి మూడు చెరువులు నీళ్లు తాగించి నీ కాళ్ళ కింద పడేస్తాను. విజిలి, వాడు నువ్వు అనుకున్నంత తేలికైన మనిషి కాదు. నేను మాత్రం తక్కువదన్న. నువ్వు నాకు ఒక్క అవకాశం ఇస్తే చూపిస్తాను నా తడాక. శాబాష్. దాని పెళ్లి సమయానికి సరిగ్గా వాడిని తీసుకురావాలి. ఆ పెళ్లి కొడుకుని చూసి వాడు గొల్లన ఏడవాలి. వాడు ఏడిపే నా చెవులకు మంగళ వాయిద్యాలుగా వినిపించాలి. హలో మిస్టర్ ఆనంద్, ఐ లైక్ యూ వెరీ మచ్. మీకు అభ్యంతరం లేకపోతే మాతో డ్రింక్ తీసుకోండి. ఐ వాంట్ మై కమ్ ఆన్. ఏమానం బాగున్నావా? ఓహో సుబ్బా, మొన్న తిన్న దెబ్బలు అప్పుడే మర్చిపోయావా? ఏడిసావ్. I like you very much. ఇతన్ని పీపాల పెట్టి తీసుకురండి. అయ్యో ఈ లగ్నం దాటిపోతే మళ్ళీ మూడో ఆషాఢం బాబాయ్. ఇక మూడు నెలల దాకా నా పెళ్లి తగ్గదు బాబాయ్. ఏమిటా నీ కాచిగోళ? వాళ్ళందరూ రావద్దా? నేత్రానందంగా చూడద్దా? ఆనందం తీసుకొచ్చాను. ఆనంద్ ఎక్కడ దొరికాడు? ఎలా దొరికాడు? మన క్లబ్ లోనే. మళ్ళు బయటికి వండి. విజయ్ నిజంగా ఆనంద్ దొరికాడా? నా మీద నమ్మకం లేదా? విజయ్ నిన్ను నమ్మపోతే ప్రపంచంలో ఇంకెవరు నమ్ముతానే పురుషులు. డోంట్ వరీ, నాకు తెలుసు వాడు పరమ కిలాడి అని. యో మైండ్ హెల్క్యులస్ ని పంపుతాను. అనుకున్న టైం ప్రకారం పెళ్లి జరిగి తీరాలి. వస్తా. దీపా మార్చేశాను, మిమ్మల్ని చీటిగా తప్పించాను. నాన్సెన్స్. సరాసరి రత్నయ్య దగ్గరికి వెళ్ళి ముఖాముఖి పోరాడాలని వాళ్ళకి లొంగిపోయినట్లు నటించాను. నా ప్లాన్ అంతా పాటు చేశావు. అది కరెక్ట్. అదే చెప్పడం కంచు. మీ సింహం కోరలు ఒకటోటే లాగి పారేస్తానే. హాయ్ బాబు, ఆ సింహం దొరికేటప్పుడు, ఈయన కోరలు దొరికేటప్పుడు, నా పెళ్లి అయ్యేటప్పుడు. ఈ రత్నయ్య మాట అంటే కట్టేరా? కట్టి కట్టాడు. ఓ పెళ్ళొద్దు, నన్ను కాల్చేయండి, పంపేయండి, నన్ను ఇంటికి హింసిస్తారు.
ఏం చెప్పమ్మ మన గడుగులు నిలుస్తావు పెళ్ళేగా చేసుకుంటే పాలా ఇంకా పొగరనగలేదు అడుగుతుంది. నీ అన్నయ్య చేసిన పనికి నా చెల్లి అన్యాయంగా పెళ్లి పీటల మీద తచ్చింది. నువ్వు బ్రతికుండగానే ప్రతిరోజు చస్తావు. అందరిలాగే నువ్వు కూడా వాడితో తను తిని వచ్చావు అంతేగా. తిరిగి పంద కట్టండి. తిండికి తిమ్మరాజు పనికి పోతరాజు. ఇటువంటి బరుద్ధాయిలు మన ముఠాలో ఉండకూడదు. బాద్దోర్ ఈ చిన్న బాస్ చెప్తున్నాడు పంపేవాడిని యమలోకానికి. అవును చచ్చాడు. నువ్వు కూడా ఈ లిస్ట్ లో ఉన్నావా? నేనా? నాకేం కర్మే? వీళ్ళందరికి కాబోయే ధరని. అవును బాబాయ్ సచ్చాక వీళ్ళందరికి కాబోయే నాయకుండే. అవును ఎప్పటికైనా చస్తాడు. డాడీ ఎందుకురా ఏడుస్తున్నావు? అరే నిన్న ఎవరేమన్నారు? అరే నీకేమైంది? మరి ఎందుకు ఏడుస్తున్నావు? మరి నువ్వు చచ్చిపోతావుగా. నేనెందుకు చస్తానే? మరి పుల్లి బాబు అన్నాడే. ఏమన్నాడు? నువ్వు చచ్చిపోతావట. అయ్య బాబాయ్ నేను అలా అల్లేదు బాబాయ్. బద్మాష్ ఇదంతా నీ పనెట్రా? రే గుర్తుంచుకో, నీ కోచ్ చేస్తాను పిచ్చి మాటతో ఈ పిల్లని ఏమైనా కష్టపెట్టావో కాళ్ళు విడగొట్టాను. కబడరా. నేను అలా అన్నాడు బాబాయ్. నేను అన్నది ఏమిటంటే మా బాబాయ్ చచ్చిపోయాక నేనేగా ముఠా రాయకుండా. నమ్మకరాం నువ్వెవడో రా కోన్ కిస్కా గాడివి. నా తర్వాత ఈ ముఠాకి నాయకురాలు. ఈ బుల్బుల్ రా బుల్బు. అది ముఠా వద్దు ఏమద్దు, నువ్వే కావాలి. నువ్వు చావు. నేను చచ్చిపోను రా.
నీ కోసం నేను చావుతో కూడా పోరాడతాను. ఏమిటి మామ ఇదంతా? ఎవరో పరాయి పిల్ల కన్నీళ్లు చూసి కరిగిపోతావేమిటి? విద్యుడి, ఇది పరాయి పిల్ల కాదు, నా చెల్లెలు. ఇదే వయసులో ఇదే విధంగా నా చెల్లెలు నా కోసం పరితపిస్తూ కలవరిస్తూ కన్నీరు కార్చే. ఓ మీరా? అవును నేనే. ఎవరు? ఓ మీరే. మీరు వస్తారని తెలుసు, హ్యాండ్సప్ అంటారని తెలుసు. మొత్తానికి ఈ గ్రేట్ డిజిటల్ సిసిందినే అన్న కొట్టేశారు. అసలు ఎంతకీ తమరు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? భలేవరం మేస్టరు, ఏమిటన్నా ప్రశ్న? మీరు మా ప్రాణం ఈ ప్రాణం మిమ్మల్ని చూసుకోవడానికి వచ్చాం తప్ప. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో నాకు బాగా తెలుసు. మీకు కత్తుల రత్తయ్య వివరాలు కావాలి, అవునా? అవును, మాకవే కావాలి. మిస్ రీటా, మరోసారి చెప్తున్నాను, ఈ గొడవలన్నీ మానేసి లక్షణంగా పెళ్లి చేసుకో. ఎవరిని? మిమ్మల్ని. రాంగ్ రూట్, రాంగ్ రూట్. పెళ్లి నీళ్ళు మా ఒంటి సరిపడవు. మా జీవితాశయం, దానికోసం పుట్టాం, దానికోసం జీవిస్తాం. కోరి కోరి కష్టాలు కొని తెచ్చుకోవటం మంచిది కాదు నాయన. మా బాగోగులు మాకు బాగా తెలుసు, చేతనైతే సహాయం చేయండి, లేకపోతే ఊరుకోండి. అలాగా ఆ కత్తుల రత్తయ్య గోదావరి నది ప్రాంతంలో తిరుగుతుంటాడు, చేతనైతే వెళ్ళి పట్టుకోండి. అలాగే పట్టుకుంటాం, లక్ష రూపాయలు కొట్టేస్తాం. కమాన్ సిస్టర్. మిస్ రీట, వాడు పరమ దుర్మార్గుడు, జాగ్రత్త. ఇక్కడే ఎక్కడో ఉండాలి. ఏడబ్బా? ఏడి ారి పూ బి మురిపాల ముద్ద బి ముద్దుల రబ్బరు బి నువ్వు కసిరితే ఒక అందం, జడ విసిరితే ఒక అందం. నువ్వు కసిరితే ఒక అందం, జడ విసిరితే ఒక అందం. చామంతి పొయ్యారి పూ బి మురిపాల ముద్ద బి ముద్దుల రబ్బరు బి కసిరితే ఒక అందం, జడ విసిరితే ఒక అందం. నడుమే చేసను నాట్యం, అన్ని అడుగులు వేసను తాళం. తాంది తాం తైత్తపై, తాంది తాం తైత్తపై. నడుమే చేసను నాట్యం, అన్ని అడుగులు వేసను తాళం. జతులకు గతులకు సరిపోతావే ఏ పిల్ల,
అజతులకు గతులకు సరిపోతావే నువ్వు ఊగితే ఒక అందం చల్లరేగితే ఒక అందం నువ్వు ఊగితే ఒక అందం చల్లరేగితే ఒక అందం చామంతి బొయ్యారి పూ బంతి ముడిపల్ల ముద్ద బంతి ముద్దుల రబ్బరు బంతి సిరితే ఒక అందం జడవి సిరితే ఒక అందం పొదల నీద సంధ్య కాడ పొదల నీద కూడితే ఒక అందం కోట్లాడితే ఒక అందం కూడితే ఒక అందం కోట్లాడితే ఒక అందం ఓ చామంతి బొయ్యారి పూ బంతి ముడిపల్ల ముద్ద బంతి ముద్దుల రబ్బరు బంతి నువ్వు కసిరితే ఒక అందం జడ విసిరితే ఒక అందం సిస్టర్ 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 మాస్టర్ ఈ ప్రేమ కలయి కోసం ఎన్నో రోజులు కష్టపడ్డాను అంత వేస్ట్ చేసేసాను నోటి దాకా వచ్చిన పండు అమ్మా అమ్మా అయ్యో అయ్యో బాధ బాధ మెప్పి మెప్పి మదన బాధ లేలే ఆనంద్ అంటే అయస్కాంతం లాంటి వాడు ఎక్కడున్నా సరే వెతుక్కుంటూ తిరిగి రావాల్సిందే అద బహదూర్ మన దగ్గరున్న వజ్రాలు వైడూర్యాలు అన్ని వేలం వేస్తున్నాం మన ఖాతాదారులందరినీ మోతీ మహల్ కి రమ్మను మోతీ మహల్ ప్రవేశానికి కోడ్ వర్డ్ తెలుసా చెప్పమ్మా విన్నావా బహదూర్ మన వాళ్ళందరికీ చెప్పు గరం మసాలా శాబాష్ చెప్తాను ముందు ఆ కత్తులు రత్తయ్య మనిషి ఇక్కడికి ఎందుకు వచ్చాడో చెప్పు సవ్యంగా చెప్పావో సరే సార్ లేదా నీ ప్రాణాలు తీస్తాను చెప్తాను చెప్తాను రత్తయ్య అప్పుడప్పుడు తన దగ్గర ఉన్న రత్నాలు వజ్రాలు బంగారు నగలు వేలం వేస్తాను నాతో పాటు తనకు పరిచయం ఉన్న ఇతరులు కూడా పిలుస్తాను ఎక్కడ వేలం వేస్తాను మోతీ మహల్ మోతీ మహల్ లోని వాళ్ళని నెరుగుదరా ఎరగరు కానీ గరం మసాలా అనే కోడి ఒకటి చెప్తే నన్ను లోపలికి పనిస్తాను ఇంతకు ముందు వెళ్ళేటప్పుడు నువ్వు ఒక్కడే వెళ్ళేవాడివా లేదు నాతో పాటు ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు కూడా రత్తయ్యకి నదానాగా తీసుకెళ్ళావా హలో టూటోన్ పోలీస్ స్టేషన్ ఆనంద్ స్పీకింగ్ వెంటనే అజిత్ స్ట్రీట్ నెంబర్ 6 కి రండి కమాన్ చేసుకోండి రత్తయ్య ఎత్తు 6 అడుగుల 3 అంగుళాలు కాళ్ళు 3 అడుగులు చేతు 3 అడుగులు కాళ్ళు చేసిన ఒకేలా ఉండేది మనుషులు కాదు జంతువులు రత్తయ్య మనిషి వస్తున్నావా ముఖం 9 అంగుళాలు చెవి 12 అంగుళాలు నాకు చిన్న సందేహం అత్తయ్య చెవులు గాడిద చెవుల లేకపోతే అత్తయ్య చెవులు ఏమనుకున్నావు అది గాడి చెవులే అందుకే ఎవరు ఎంత దూరం నుంచి మాట్లాడతారు వెనగాడు ఏమిటది ఫోన్ చూసావా రత్తయ్య మనం మాట్లాడుతున్నాడు ఫోన్ చేశాడు అందుకనే గట్టిగా మాట్లాడుతుంటే ఎవరు ఆనంద్ స్పీకింగ్ ఎవరు మాస్టర్ నమస్కారం సార్ ఏంటి అలా కంగారు పడుతున్నావు
కంగారా అదే లేదండి అదే లేదండి రేటా ఉందా ప్రెసిడెంట్ గారా ఉన్నారు సిస్టర్ మన హస్బెండ్ గారు హలో హలో స్వీట్ హార్ట్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఒక అర్జెంట్ పని ఉంది వెంటనే నువ్వు సిస్టర్ కలిసి మా ఇంటికి రండి ఓకే ఓకే సిస్టర్ అర్జెంట్ కేస్ పద బహదూర్ దూరకరావు
సత్తయ్య గారి బాధ ఒక లక్ష, సత్తయ్య గారి బాధ ఒక లక్ష, పత్తు లక్ష, పదిహేను లక్షలు, ట్వంటీ లక్ష, ఇరవై ఆరు లక్షలు, ముప్పై లక్షలు, ఫార్టీ లక్ష, పచ్చాసు లక్ష, అరవై లక్ష, ఎనభై ఐదు లక్షలు, రావు గారి బాధ డెబ్బై ఐదు లక్షలు, రావు గారి బాధ ఒకటోసారి రెండవసారి మూడవసారి ముబారకు షేక్ సాబ్ నికాలి పైసా ఏంటి శుక్రియా లాక్ లాక్ శుక్రియా ఆప్కా షేక్ సాబ్ బద్మాష్ నాకు తెలిసినా నువ్వు వస్తావని నువ్వు ఎన్ని వేషాలు వేసినా ఎన్ని భాషలు మాట్లాడినా నా కళ్ళు కప్పలేవితే ఏం పోలీస్ పోలీస్ కాల్చినా నాకేమి లెక్కలేదు నేను తిరిగి ఒక దెబ్బ కొడితే మీ అమ్మాయి ఏమవుతా తెలుస్తా పుసుక్కని తట్టి ఊరుకుంటాడు అయితే మీ అమ్మాయిని వచ్చి నా కాలు పట్టుకోమని అదే చెప్పు అంటే మా బాబు గారు బాగా గుండె కాల్చారనమాట ఎందుకేరా నవ్వనీరా దానికి ఇంతకంటే మంచి అవకాశం ఎప్పుడు దొరుకుతుంది రత్తయ్య నువ్వు చచ్చారో సొంతంలోనే వస్తుంది
ఆ రోజు ఇంకా వేగబడిన అవుతాను. నోరు మూయి. నిన్నమ్మా, నా సగం నేను చూసుకుంటాను. ఏమేమి పావు నీకు? ఎంత పావు నీకు? వాడి సంగతి అందరి సంగతి తొందరలోనే తెలియజేస్తాను. గంగులు, నువ్వు వెంటనే ఈ ఉత్తరాన్ని పోస్ట్ చేయి. ఓకే బహదూర్. ఆనంద్కి ఆ ఉత్తరం అందగానే వాడు నాలుగు రోడ్లు కలిసి చింతతోపు దగ్గరికి వస్తాడు. నువ్వు ఒక కారులో వాడి కారుని డాష్ చేయి. శ్యామ్, నువ్వు ఒక వ్యాన్లో వాడి కారుని ఎదుర్కో. ఒకవేళ వాడు మీ ఇద్దరిని తప్పించుకున్నారా, లారీలో వచ్చే నన్ను తప్పించుకోలేడుగా. ఏమైనా సరే వాడి పచ్చి నెత్తుడితో నా చెల్లెలి సమాధికి అభిషేకం చేయాలి. అప్పుడు గాని నా ముద్దుల చెల్లెలి ఆత్మశాంతి. ఆను, నీ ఇద్దరు చెల్లెళ్ళు ఉండే చోటు నేను చూపిస్తాను. ఈ ఉత్తరం అందగాని నాలుగు రోడ్లు కలిసి చింతతోపు దగ్గరికి రా. ఇట్లు నీ శ్రేయోభిలాష్. నాలుగు రోడ్లు కలిసి చింతతోపు. నా ఉత్సల్లోంచి నీ బాబులే తప్పించుకోలేకపోయారు బే. రేయ్, వీడి చెల్లెలను బావను ఆండాళమ్మ గుడి దగ్గర తీసుకురండి. ఆ సుబ్బమ్మ కళ్ళ ముందే వీడి బోటీ లాగేస్తాను. తీస్తాడని ప్రగల్భాలు కొట్టావే, చూడవే కుక్క చావు చస్తున్నాడు. కుక్క చావు చచ్చేది మా అన్నయ్య కాదు రత్తయ్య, నువ్వు. నీ పాపం పండింది, ఇక నిన్న దేవుడు కూడా క్షమించడు. ఛే, నన్ను క్షమించనక్కర్లేదే, నీ అన్నను రక్షించమనివే ఆ భగవంతుణ్ణి. ఏంటి సుబ్బమ్మ, బాబాయ్ పగలపై చదువుతావుతా నువ్వు గొల్లుగొల్లు వేస్తానండి. బాబాయ్ నడిచే రావాలా ఏస్తే రావాలా? ప్రీతం తీసుకోండి. రే ఆనంద్, చూడరా నీ చెల్లెలి వైభవం, నీ భావం చూడరా. కుంటి గుడ్డి గూని నాటు మోటు చక్కగా అన్ని అవలక్షణాలు ఉన్నాయిరా. అంత సైన్యంగా ఉన్నాడా? అయినా పర్వాలేదురా, మంచి రసికుడు. రత్తయ్య, నువ్వు పిరికివాడు. నాతో ముఖాముఖి పోరాడే ధైర్యం లేక నా చెల్లెల జీవితాన్ని నాశనం చేశావు. అది గుర్తు చేయడానికే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను రా.
జ్ఞాపకం ఉందా? ఒకనాడు నా చెల్లెలు పెళ్లి పీటల మీద నీ పోలీసు వాళ్ళ చేతే చచ్చిందిరా. ఆ సంఘటన వల్లే నేను ఎంత బాధపడ్డానో, ఎంత క్షోభించానో. అంత బాధ, అంత క్షోభ మీ ఇంటిలో బాధ అనుభవించాలరా? ఆనంద్, అందుకే ఇక్కడే ఇక్కడే నా చెల్లెలు చచ్చిన చోటే నేను చంపుతున్నాను రా. రేరుద్రయ్యా, వాణ్ణి సమాధి చేసి నాకు కబురు చేయి. ఆశ్చర్యంగా ఉందే, ఏమైపోయింది? ఏమైంది? ఇక్కడే ఉండాలి. ఆ బాబయ్య, వాళ్ళ అన్న కోసం ఈ జీపు నుంచి దూకి పారిపోయి ఉంటుంది. గంగులు, వీళ్ళు మన స్థావరానికి తీసుకెళ్ళు. జాగ్రత్త.
చంపదు మాయా, నీకు దండం పెడతా మాయా, మాయా మాయా నన్ను చంపదు మాయా, నీ దండం పెడతా మాయా, మాయా 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 మాయా. అమ్మా, నిన్ను చంపడానికి వచ్చాను రా, నిన్ను చంపనే చోకి చంపలేనమ్మా. ఈ పట్టణానికి తూర్పు దిశంతా గాలించాం, కాలి దూళ్ళని అరిగిపోయింది, కానీ రత్తయ్య మాత్రం కనిపించలేదు. దక్షిణ వైపు కూడా వెళ్ళాం, అంగుళం అంగుళం గాలించాం, నిద్రాహారాలు లేక అనుమతించావా? రత్తయ్య మాత్రం కనిపించలేదు. పడమర దిశ పదే పదే తిరిగాం, ఫలితం ఒళ్ళు ఊరమైపోయింది, కళ్ళు లొక్కలు పోయాయి, పళ్ళు బయటికి వచ్చాయి, కానీ రత్తయ్య మాత్రం కనిపించలేదు. ఇక మిగిలింది ఉత్తరం. ఉత్తరమా? అవును, ఆ దిశకి మనం ఇంకా పోలేదు కదా. అమ్మ బాబు, నేను మాత్రం ఆ దిశకి రాను, పొరపాటు రత్తయ్య కనిపించాడు, మళ్ళీ మనం ప్రాణాలతో తిరిగిరాం. డోంట్ వరీ, నిన్ను కంటికి రెప్పలా కాపాడే బాధ్యత నాది. ఇదే మన ఆఖరి ప్రయత్నం, రత్నయ్యను పట్టేద్దాం, లక్ష రూపాయలు కొట్టేద్దాం, మన సామాన్ కాలంలో పెట్టి. కొడుకు ప్రభాకర్ అని మొన్ననే అనుమానించాను రా, కానీ ఇంత గుండెలు తీసిన బంటు అవుతావనుకోలేదురా. Thank you.
వీళ్ళు తీసుకెళ్లి పీకదాకా పాతి పెట్టండి. వీటి సంగతి తర్వాత నేను చూస్తాను. నాకు తెలుసు, దెబ్బకు ఎదురు దెబ్బ ఎలా తీయాలో నాకు తెలుసు. పచ్చి నిద్దురు కళ్ళ చూడండి ఈ రత్తయ్య, కత్తుల రత్తయ్య కానే చెప్పడ హంచు. నన్ను ఎదిరించేవాడు ఇంతవరకు ఈ భూమి మీద పుట్టలేదు, పుట్టినా బ్రతకను లేదు. ఇది రత్తయ్య గీతరా బేవకు. వాడి ప్రపంచంలో ఎక్కడున్నా సార్ వాడిని పట్టుకుని ఉరికమ్మ ఎక్కించి తెరుతా. అదే పోతే పోయింది గాని
నీ శత్రువు ఆనంద్, అతని బృందం అందరూ చచ్చిపోయారు. నీ పగ తీరింది, పంట నెగ్గింది. మామ, ఇప్పుడు విజయపూర్ రాణా ఖజానా దోచుకోవాలి. విజయలి, ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉంది. నువ్వేది చెప్తే అది చేస్తాను. విజయపూర్ రాణా ఖజానాయే కాదు, ప్రపంచమంతా దోచి నీ కాళ్ళ ముందు పారేస్తాను. మామ, నువ్వు తలుచుకుంటే ఏమైనా చేయగలవు. మిస్టర్ పాల్, విమానం సిద్ధంగా ఉందా? సరే మేడం. వెరీ గుడ్. ఈ రాత్రి నువ్వు మన జాలి క్లబ్లో ఉండు. రేపు విమానం సిద్ధం చేసి ఉంచు. మేము ఏదో సమయంలో వస్తాం. ఓకే మేడం. బిజిలీ, ఏమిటిదంతా? మామ, నీకోసం పోలీసులు గాలిస్తూ ఉన్నారు. నిన్ను పట్టించిన వాళ్ళకి 100,000 రూపాయలు ఇస్తామని ప్రకటించారు. మన పని పూర్తి కాగానే మన ఈ దేశం వదిలి వెళ్ళిపోవాలి. నా మాట కాదనకు మామ. బిజిలి, నాకు ఈ పని ఇష్టం లేకపోయినా నీకోసం చేయక తప్పదు. ప్రభ ఇక్కడ లోపల నిద్రపోతుంది. పద. ఆనంద్, ఇదంతా దైవ నిర్ణయం. నీకు పెళ్లిళ్ళు చేయాలని మీ నాన్నగారు నేను అనుకోవడం, మధ్యలో అనేక విఘ్నాలు రావడం, ఒకరికొకరు తెలియకపోయినా మీరు ప్రేమించుకోవడం, ఇంతలో వీళ్ళు పెళ్లి చేసుకోవడం, ఇదంతా దైవ నిర్ణయం బాబు. రత్తయ్య వేసిన ఎత్తులన్నీ చిత్తు చేశాం. మీరు మామగారు చేసిన నిర్ణయాల్ని అక్షరాలా జరిపించాం. కానీ పసిపిల్ల ప్రభ ఆ రత్తయ్య గారితో ఎక్కడ తిరుగుతుందో ఏం చేస్తుందో తెలియటం లేదు. ప్రభకేం భయం లేదు. మా అన్నయ్యలాగే చాలా గుండె ధైర్యం గల పిల్ల. హలో, ఆనంద్ స్పీకింగ్. మిస్టర్ ఆనంద్. ఎస్ సార్. రేపు విజయపూర్ రాణా భార్య బర్త్డే. పెద్ద పెద్ద జమీందారులు, మహారాజులు వస్తారట. ఎస్ సార్. పోలీస్ రక్షణ కావాలని రాణా గారు నన్ను కోరారు. సో బీ రెడీ. ఆల్ రైట్ సార్. పోలీస్ కమిషనర్ గారు ఫోన్ అమ్మా. విజయపూర్ రాణా గారు సతీమణి బర్త్డే అట. జమీందారులు, మహారాజులు అందరూ వస్తారట. పోలీస్ రక్షణ ఏర్పాటు చేయమన్నారు. బావా, చిన్న రహస్యం. ఏమిటి? రత్తయ్య ప్రియురాలు బిజిలికి విజయపూర్ రాణా ఆస్తి మీద కన్నుంది. ఈ బర్త్డే హడావిడిలో రత్తయ్య బిజిలి కలిసి ఆ భవనాన్ని దోపిడీ చేయొచ్చు. జెంటిల్మన్, ఫర్ కమింగ్ టు మై వైఫ్స్ బర్త్డే, ఐ మీన్ మై థర్డ్ వైఫ్ బర్త్డే, అండ్ వన్స్ అగైన్ థ్యాంకింగ్ యూ లేడీస్ అండ్ జెంటిల్మన్, లెట్ అస్ ఎంజాయ్. హ్యాపీ బర్త్డే. ఎంతో మంచి రోజు, సంతోషించే రోజు, మళ్ళీ మళ్ళీ రావాలి రోజు, మనసార తీరాలి మామోజు. పుట్టిన రోజు వస్తుంది ప్రతి మనిషికి,
అట్టహాసం చేయకుంటే అది దేనికి, పుట్టినరోజు వస్తుంది ప్రతి మనిషికి. అట్టహాసం చేయకుంటే అది దేనికి. చేస్తారు పండుగలు ఈ ఏడు తీరేను కోరికలు, ఏ తేట చేస్తారు పండుగలు ఈ ఏడు తీరేను కోరికలు. ఎంతో మంచి రోజు సంతోషించే రోజు, మళ్ళీ మళ్ళీ రావాలి మామోదు.
ఈ ఆనంద్ కంఠంలో ప్రాణం ఉండగా నీ కోరిక నెరవేరు. ఇగో చేతికి చిక్కిన అపరాధిని విడిచిపెట్టదన్నాను జాగ్రత్త. అత్తయ్య, నువ్వు వ్యక్తిగత ద్వేషాన్ని మనసులో పెట్టుకుని అమానుషంగా నా తల్లిదండ్రులను చంటావు. ఈ క్షణంలో నేననుకుంటే నిన్ను బిజిలిని ముక్కలు ముక్కలుగా చేసిన పగ తీర్చుకోగలను, కానీ నాలో ఉన్నది పగ కాదు, ఉద్యోగ ధర్మం. ఇదేం కొత్త విషయం కాదురా, డబ్బు అధికారం ఉన్న ప్రతి విధవా చెప్పే ముక్కలే. చచ్చే ముందు ప్రతి క్రూరముఖం ఇలాగే గర్జిస్తుంది. మీ అరుపులు కట్టిపెట్టి మా చిన్న చెల్లెలు ప్రభ ఎక్కడుంది? పసిపిల్లని పీడించేంత కసాయవాడిని కాదురా నేను. ప్రభ నా హృదయంలో ఉందిరా, దానివల్ల నేను ఇంకా ప్రాణాలతో మిగిలేవరా? గుంట నక్కల్ని గుండెలు పిండి ఒకేసారి హతమార్చాలి, కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయి. అర్థమైంది హుజూర్. రా మేరే బుల్బుల్. మీ బావ తల ఉరిలో బిగుసుకుపోవాలి, కానీ మూడవ గుండు ఆ శిశింద్రి గారి ప్రాణాలు తీయాలి. కానీ కాల్చవే చోక్రి, నీలో నా చెల్లెల్ని చూస్తున్నానే. ఈ ఆనందం వాడి అనుచరులు మనకి పరమశత్రువులు, నీ చేతులతో నీ వాళ్ళని కాల్చు. కానీ ఇది నా శాసనం. అదే చెప్పు. లేదా ముందు నీ ప్రాణాలు తీస్తాను. ప్రభా కాల్చమ్మా, కాల్చు, మా కోసం నీ ప్రాణాలని బలివద్దమ్మా. చూస్తావే, పిట్టలు చచ్చినట్టు గిలగిన తన్నుకు చావాలి. మేం పిట్టలు చచ్చినట్టు చావటానికి సిద్ధంగానే ఉన్నాం, కానీ బిజిలే మిమ్మల్ని చట్టం న్యాయం ధర్మం వెంటాడి సర్వనాశనం చేస్తాయి. చట్టం న్యాయం ధర్మం అదే ఆనంద్. సంవత్సరాల తరబడి వస్తున్న నీ చట్టాన్ని, వంశ పారంపర్యంగా వస్తున్న నీ న్యాయాన్ని, తరతరాలుగా వస్తున్న నీ ధర్మాన్ని, యుగ యుగాలుగా చలామణి అవుతున్న నీ దేవుణ్ణి ఒక్కసారి తలుచుకో. వాడు నా చేతుల నుంచి నిన్ను తప్పించగలడేమో పరీక్షించి చూసుకోవే చెప్పడగంచు. రత్తయ్య, ఈ ఆనంద్ ఈనాడు నీ చేతుల్లో చావచ్చు, కానీ చట్టం చావదు, న్యాయం నశించదు, ధర్మం మరణించదు. అదే ఈ రత్తయ్య చట్టం న్యాయం ధర్మం శాసనం అన్ని ఏకకంఠంగా చెప్తున్నాయి. కలిసరే అమ్మా. ప్రభ, మేం బ్రతికుండగా నీ చావును చూడలేమమ్మా, ముందు మమ్మల్ని కాల్చు. విజిరి విజిరి విజిరి
బిజిలీ బద్మాష్ మేము కూడా నీకోసం ఎదురు చూస్తున్నాం. యు ఆర్ అండర్ అరెస్ట్. అమ్మా ప్రభా మిస్టర్ ఆనంద్, ఈ ఫారిన్ ఏజెంట్ పాల్ని నువ్వు జాలీ క్లబ్లో లొంగదీయకపోతే రత్తయ్య ఇప్పుడు కూడా మనకు దొరికేవాడు కాదు. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. ఈ రత్తయ్యని పట్టుకోవడానికి మీ బాబులు దిగి రావాలరా,
ఒయ్యారి పూ బంతి ముడి పళ్ళ ముద్ద బంతి ముద్దుల రప్పరు బంతి కట్టిరితే ఒక అందం జడ విసిరితే ఒక అందం